హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూజీ కేసరి అండి, అదే రవ్వ కేసరి అంటాం కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, పంప్కిన్ సీడ్స్, కలొంజి సీడ్స్, ఇంకా కిస్మిస్ ఉంటే మీరు వేసుకోండి, నేను ఇక్కడ వేయట్లేదు. దీని ద్వారగా వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకొని సన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది ఇట్లా వేగుతుండగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకొని 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఇంకొక పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని మరగనివ్వండి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఒకసారి రవ్వని మళ్ళీ ఒకసారి కలుపుకొని కలర్ మారిందో లేదో చెక్ చేసుకొని మారితే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే అలాగా సన్నగా వేయించుకుంటూ ఉండండి. ఈలోపు ఈ బాయిల్ అవుతున్న సిరప్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేంత వరకు. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని కొంచెం కొంచెంగా రవ్వలో పోసుకొని కలుపుతూ ఉండండి. ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే ఇది ఉండలు కట్టేస్తుంది. ఇట్లానే సన్న మంట మీద కలుపుతూ ఉండండి దగ్గర పడేంత వరకు. ఇట్లా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి.